జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శుక్రుల కలయిక శుక్రమంగళ యోగం ఈ శుక్రమంగళ యోగం ఏంటి శుక్రుల కలయిక ఏంటి ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల మొత్తం కూడా కుజ శుక్రుల కలయిక చోటు చేసుకోబోతూ ఉంది ఈ కుజ శుక్రుల కలయిక ఏ రాశిలో చోటు చేసుకోబోతుందంటే మేషరాశి నుంచి చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో కుజశుక్రుల కలయిక చోటు ఉంది అయితే రెండు గ్రహాలు కలిస్తే యోగం రెండు గ్రహాలు కలిస్తే అవయోగం కూడా అవ్వచ్చు మూడు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే అవయోగం కూడా అవ్వచ్చు అంటే వాటికి ఉన్న స్థానాలను బట్టి అవి ఉన్న నక్షత్రాలను బట్టి ఇంకా మనం జన్మజాతకం పరిశీలిస్తే అవి నక్షత్రం అంటే మనకి డిగ్రీస్ వైజ్ చూస్తే ఏ పాదంలో ఏ నక్షత్ర పాదంలో ఉన్నారు దాని ప్రకారం కూడా రా మనకి గ్రహ ఫలితాలు అనేవి మనకి పొసుగుతాయి అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో కుజశుక్రుల కలయిక జరగబోతోంది ఈ కుజశుక్ర శుక్రుల కలయిక మనకి కర్కాటక రాశిలో జరగబోతోంది కర్కాటక రాశి మనం చూసుకుంటే కనుక పన్నెండు రాసుల్లో నీచ నీచస్థానం కర్కాటక రాశి అని చెప్పాలి ఉచస్థానం మక మకర రాశి అంటే కర్కాటక రాశిలో ఆయన నీచస్థానాన్ని పొందుతాడు కర్కాటక రాశిలో ఆయన నీచస్థానాన్ని పొందుతాడు కాబట్టి అక్కడ నీచిలో ఉన్న కుజుడితోటి భగవానుడు కలయిక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మరియు మనం ఈ కుజశుక్రుడిని చూసుకుంటే కనుక మేషరాశి తులారాశి రెండు ఆపోజిట్గా ఉంటాయి అంటే కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటేనండి ఈ ఈ కుజశుక్రులు కలయిక రాజయోగాన్ని ఇస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాల్లో రిలేషన్స్లో అగ్రెషన్ కూడా తెచ్చిపెడుతుంది అంటే మన మన చుట్టూ ఉన్న వాళ్ళతో కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు కొంత అంటే ఆవేశపూరిత సంఘర్షణ కొంత కొన్ని రిలేషన్స్లో అపార్థాలు అనుమానాలు ఇలాంటివి కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అయితే ఈ కుజశుక్రులు కలయిక ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఈ జూన్ మాసంలో ఈ విషయం మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము విడివిడిగా రాసులవారీగా తెలుసుకుందాం మీరు కన్యా రాశిలో పుట్టి కన్యా లగ్నంలో పుట్టి ఉంటే కుజశుక్రులు కలయిక మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందా అన్న విషయాన్ని నేను చెప్తాను ఒకవేళ మీరు కన్యా రాశిలో పుట్టారనుకోండి కుజశుక్రులు కలియక మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది అంటే మీ మీ రాశిలో పుట్టి మీరు కన్యా రాశిలో పుట్టి ఉంటే ఈ ఫలితాలను మీరు ఎలానో చూసుకుంటారు ఒకవాడు మీరు పుట్టిన కన్యా లగ్నంలో పుట్టారనుకోండి ఈ ఫలితాలు మీకు మీకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అంటే మా రాశి మా మాది కన్యా లగ్నం అండి కానీ కన్యా రాశి కాదు మా రాశి ఏంటో మాకు తెలియదు అనుకున్నా సరే మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఒకవేళ మీ రాశి కన్యా రాశి మీ లగ్నం ఏంటో మీకు తెలియదు అప్పుడు మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి మీకు లగ్నం తెలుసుంటే కన్యా లగ్నం అయితే ఈ ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయి చూసుకోండి మీ రాశి కన్యా రాశి అయినా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి అయితే మీకు లాభస్థానంలో శుక్రుల కలయిక జరుగుతూ ఉంది లాభస్థానంలో జరిగే శుక్రుల కలయిక అంటే మీకు ఇక్కడ ఏంటంటే భాగ్యం కొంత మీకు డబ్బు రూపంలో వస్తుంది అదృష్టం డబ్బు రూపంలో వస్తుందని తెలుసుకోవాలి ఒకటి మీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి చాలా మంచి సత్సంబంధాలు ఉంటాయి మీ స్నేహితులతోటి మీకు ఏమైనా మనస్పర్ధలు ఉన్నా లేదా మీ సోదరి సోదరులతోటి ప్రత్యేకించి ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి మీకు ఏమన్నా మనస్పర్ధలు అపార్థాలు ఉంటాయి అవన్నీ తొలగిపోయి మళ్ళీ కొంచెం మా రిలేషన్ మీకు అవకాశం ఉంది ఒకవేళ మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి ఎల్డర్ సిబ్లింగ్స్ మాకు లేరండి యంగర్ సిబ్లింగ్స్ ఉన్నారు అంటే కనుక మీ యంగర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం పూర్తిగా అనుకూలంగా ఉండదనే చెప్పాలి అది అంటే కొంచెం ఆ మనస్పర్ధలు అలానే కంటిన్యూ అవుతాయి కాకపోతే పైకి మటుకు కొంతవరకు సెట్ అయినట్టే ఉంటుంది అలానే మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఈ మాసం ఎంటర్ అవ్వడానికి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ మాసం వరకు కాంట్రాక్ట్ ఏదైనా సరే పోస్ట్ చేసుకోవడం మంచిది అలానే మీరు ఈ మాసంలో దూర ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అంటే ఏదైనా జర్నీస్ చేయడానికి కూడా పూర్తిగా అనుకూలంగా లేదు మీరు డే టు డే లైఫ్లో చేసే జర్నీస్ తప్పించి కొత్తగా జర్నీస్ చేయడానికి ఈ మాసం అనుకూలంగా లేదనే చెప్పాలి కుటుంబంలో కొన్ని అంటే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కొంత మొదట చెప్పాలంటే తిండి చాలా తగ్గిపోతుందండి ఈ మాసంలో అంటే ఎందుకు తగ్గుతుందంటే మీకు టైం లేక తిండి తినరనే చెప్పాలి సో దానివల్ల హెల్త్ ఎఫెక్ట్ ఏం రాదు ఇంకా బాడీ మెటబాలిజం పెరుగుతుంది అంటే తిండి తగ్గుతుందంటే అవసరమైన తిండి తింటారు అనవసరమైన జంక్ ఫుడ్ అంతా ఈ మాసం మీకు తెలియకుండానే కట్ డౌన్ అవుతుందని చెప్పాలి అలానే మీరు అంటే మేకోవర్ కోసం ఒకవేళ లావ్ అవుతున్నాము కొంచెం సన్నబడాలను లేకపోతే బాగా సన్నగా ఉన్నాము కొంచెం వస్తే బాగుంటుందనో ఈ దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసం సఫలీకృతం అవుతాయని చెప్పాలి మీరు జిమ్కి వెళ్ళిన డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నా ఇవన్నీ కూడా మీకు ఈ మాసం చాలా బాగా వర్తిస్తాయని చెప్పాలి అయితే మీరు విదేశాల్లో ఉండి ఉంటే కనుక మీరు కన్యా రాశిలో పుట్టారు లేదా కన్యా లగ్నాల్లో పుట్టారు మీరు విదేశాల్లో ఉంటే స్వదేశంలో ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న అవకాశం చక్కగా ఉంది ఒకవేళ మీరు స్వదే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ రకం ఆ రకమైన ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయని చెప్పాలి సంతానానికి సంబంధించి ప్రశాంతంగా ఉంటుంది సంతానానికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉండవు మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా కూడా సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని తెలుసుకోవాలి ఇవి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి కావచ్చు లేదా కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి కావచ్చు కుజశుక్రుల కలయిక మీకు అందించే వరాలు లేదా ఫలితాలు చూశారు కదండీ మీ రాశి వాళ్ళకి మీ మీ రాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రుల కలయిక ఎలాంటి ఫలితాన్ని ఉందన్న విషయాన్ని అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలి మీ జన్మ జాతకంలో కనుక శుక్రుల కలయిక ఉండి ఉంటే అది మేషరాశులు అవ్వచ్చు వృషభ రాశులు అవ్వచ్చు మిథున రాశులు అవ్వచ్చు కర్కాటక రాశులు అవ్వచ్చు సింహరాశులు అవ్వచ్చు కన్యా రాశులు అవ్వచ్చు తులారాసులు అవ్వచ్చు ఇలా పన్నెండు రాశుల్లో ఏ అయినా సరే మీ జన్మజాతకంలో కుజశుక్రుల కలయిక ఉండి ఉంటే కనుక ఇప్పుడు ఈ కుజశుక్రుల కలయిక మీకు చాలా మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుందనే చెప్పాలి ఎందుకంటే అంటే మీ అంటే కర్కాటక రాశిలోనే ఉండాలన్న రూలు కూడా లేదు ఏ రాశిలో ఉన్నా సరే ఆల్రెడీ మీ దాంట్లో కుజశుక్రులు కలయిక ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి మనం కర్కాటక రాశి వాళ్ళకే తీసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక లగ్నం వాళ్ళకి అలాగే సింహరాశి వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి కుజుడు రాజ పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక రాశిలో ఇది జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి నుంచి చతుర్థ స్థానమైన తులారాశిలో కనుక మీది కర్కాటక రాశి అయ్యి ఉండి లేదా మీది కర్కాటక లగ్నంలో మీరు పుట్టి ఉంటే అక్కడి నుంచి చతుర్థ స్థానమైన తులారాశిలో కనుక కుజశుక్రుడు మీ జన్మజాతకంలో కలిసి ఉంటుంది అది మంచి రాజయోగాన్ని ఇస్తుంది ఎలా రాజయోగాన్ని ఇస్తుంది ఇక్కడ ఏమవుతుంది కేంద్ర కోణాధిపతిలో కలయిక అవుతుంది మీ కర్కాటక రాశికి చతుర్థాధిపతి శుక్రుడు అయ్యాడు చతుర్థ మరియు లాభాధిపతి శుక్రుడు అయ్యాడు అలానే పంచమ మరియు దశమాధిపతి కుజుడు అయ్యాడు సో చతుర్థాధిపతి పంచమాధిపతి కలయిక ఇక్కడ మీకు రాజయోగాన్ని కలిగిస్తుంది అంటే ఇప్పుడు ఈ మాసం మీరు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టి ఉండి శుక్రులు మీకు తులారాశిలో కలిసి ఉంటాయి మీ జన్మ జాతకంలో మంచి రాజయోగాన్ని ఈ కలయిక మీకు అందిస్తుంది అంటే ఇలా మనం వారీగా కూడా చూసుకోవాలి ఏ రాశి వాళ్ళకి ఒకవేళ శుక్రుల కలయిక ఉంటే ఏ రాశుల వాళ్ళకి ఇది ఇంకా యోగిస్తుంది అన్నది మీ జాతకాన్ని ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది అంటే కలిసి ఉంటే కనుక కలిసి లేకపోతే కనుక జనరల్గా మీకు వర్తించే అంటే జనరల్గా మీకు వర్తించే యోగాలు మీకు ఎటు పోవు మీకు వర్తిస్తాయి అంటే ఈ గోచారంలో మీ రాశి వాళ్ళకి ఒకవేళ మీకు శుక్రుల కలయిక ఉన్నా లేకపోయినా మీ రాశి వాళ్ళకి వచ్చే యోగాలు మీ రాశి వాళ్ళకి వస్తాయనే చెప్పాలి అయితే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి నేను ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే కర్కాటక రాశిలోనే శుక్రుల కలయిక జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి నుంచి తులారాశి అన్న ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా ఇదే మనం చూసుకుంటే కనుక మేషరాశి వాళ్ళకి మేష రాశిలో కుజశుక్రుల కలయిక వాళ్ళ జన్మజాతకంలో ఉంటే కనుక అంటే ఇదంతా నేను ఇంకోచారంలో చెప్పట్లేదు మీ జన్మజాతకంలో కనుక మేషరాశిలో శుక్రుల కలయిక ఉండి ఉంటే కనుక ఇప్పుడు కర్కాటక రాశిలో జరిగే ఈ శుక్రుల కలయిక మీకు ఉద్యోగ స్థానాన్ని బాగా బలోపేతం చేస్తుంది లేదా మీరు వ్యాపారస్తులైతే వ్యాపార స్థానాన్ని బాగా బలోపేతం చేస్తు బలోపేతం చేస్తుందని చెప్పాలి ఒకవేళ మీరు వృషభ రాశి మీ వృషభ రాశిలో కానివ్వండి వృషభ రాశిలో కుజసుక్రుల కలయిక ఉందనుకోండి ఇది మీకు వి వివాహ వైవాహిక జీవితంలో కొన్ని మంచి మార్పులు తెచ్చిపెడుతుంది అలానే స్వగృహ యోగానికి కూడా కొంత దారి తీసే అవకాశం ఉంటుంది దీనివల్ల అంటే ఈ శుక్రులు కలియక మీ జాతకంలో ఉంటేనే ఇది నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా తులారాసు కర్కాటక రాశి వాళ్ళకి తులారాశిలో కుజశుక్రులు ఉండి ఉంటే మీ జన్మ జాతకంలో మంచి యోగం ఇప్పుడు అలానే మేషరాశి వాళ్ళకి మేషరాశిలో శుక్రులు మీ జన్మ జాతకంలో ఉంటే మంచి యోగం అలాగే వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలో కనుక కుజశుక్రులు కలిసి ఉంటే అది కూడా మంచి యోగాన్ని కలగజేస్తుంది అదే మిథున రాశి వాళ్ళకి మీ జన్మజాతకంలో కనుక ఏ స్థానంలో అయినా సరే కుజశుక్రులు కలిసినా అది ఏ స్థానమైనా సరే కొంత మీరు అంటే మీ జన్మజాతకంలో కుజశుక్రులు కలియక ఉంటేనే ఈ విషయాలు వర్తిస్తాయి లేకపోతే మీకు ఈ విషయాలు వర్తించవు కొంత పిల్లల ఆరోగ్య సమ పిల్లల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ఇది కనిపిస్తుంది నేబర్స్ తోటి కావచ్చు డ్రైవింగ్లో కావచ్చు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ కుజశుక్రులు కలియక కల క కనిపిస్తుంది ఏదేమైనా మీ జన్మజాతకంలో కుజశుక్రులు కలయిక ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి కుజశుక్రులు కలియకుంటే అది మంచి పరిణామాలకు దారితీస్తుందా లేదా ఇందులో అన్న హెచ్చరికలు కొంచెం చిన్న చిన్న హెచ్చరికలు చేస్తుందా అన్న విషయం కూడా ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకోండి సో అందుకని ఇదంతా మనకి ఇదంతా మాకు తెలియదు అండి మా జన్మజాతకం మాకు తెలియదు అసలు మాకు కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు ఒకవాళ్ళు మీకు కలిసి ఉంటే మంచి యోగాన్ని ఇవ్వడానికి కలిసి ఉంటే బాగుంటే అది మంచి యోగాన్ని ఇవ్వడానికి కలిసి ఉన్నా లేకపోయినా మీకు ఇబ్బందులు ఒకవేళ ఇబ్బందులు వచ్చే విధంగా ఇది ఉంటే అది రాకుండా ఉండడానికి అలాగే మంచి సత్ఫలితాలు మీకు రావడానికి ఈ కుజశుక్రుల కలయికతోటి మీరు బెనిఫిట్ పొందాలంటే ప్రతిరోజు ఉదయం ఈ ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందండి ప్రతిరోజు ఉదయాన్నే పురుష సూక్తాన్ని ఒక మూడు సార్లు వినడము అలాగే స్త్రీ సూక్తాన్ని ఒక మూడు సార్లు చదవడం కావచ్చు వినడం కావచ్చు మీకు చదవడం వస్తే చదివినా మంచిదే ఒకవేళ చదవడం రాకపోతే మీరు విన్నా పర్వాలేదు పురుష సూక్తాన్ని విన్నా స్త్రీ సూక్తాన్ని విన్నా కూడా ఈ కుజశుక్రుల కలయిక మీకు చాలా చక్కటి చాలా చక్కటి మార్పులను తెచ్చిపెడుతుంది మీ జీవితంలో అంటే కొంచెం మా ఎప్పుడైనా రెండు గ్రహాలు కలిసి ఉంటే ఒక యోగము ఒక్కొక్కసారి బాలకపోతే అవయోగం కూడా అవుతుంది ఒకవేళ మీ జన్మజాతకాన్ని అనుసరించి అవయోగం అయితే అవయోగం నుంచి తప్పించుకోవడానికి అలాగే మీ జన్మజాతకం అనుసరించి ఇది యోగం అయితే ఆ యోగం మీకు బయటపడటానికి రెండిటికి కూడా ఈ శుక్రుల కలయిక మీకు పనిచేస్తుందనే చెప్పాలి చూశారు కదండీ కుజశుక్రుల కలయిక గురించి కలయిక గురించి ఉన్న ప్రత్యేక అంశాలు మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం మంగళం నమో భగవతే వాసుదేవాయ